எப்படி வேணாலும் நன்னேனு மட விட்டு விட்டானு கொம்மனு பானா சார் மா வாடி டீசி எடுத்தானு யோரு யோரு நாக்கு நாக்கு எதுக்கு டீசி நு பானா நைனா நாக்கு எதுக்கு டீசி நு பானா நைனா 10 நிமிஷம் ஒரு குண்டு மேனேஜ் வச்சா ஏ லோட மேனேஜ் வச்சா நான் பைடி தங்கிட்டு ஏச்சோ லோட மேனேஜ் வச்சா நான் பைடி தங்கிட்டு ஏச்சோ பிள்ளை பயம் பட்ற சார் மீரு நோ நா பக்க சாவ நான் தெங்குல் தங்கடானுக்கு வச்சாம் பக்கவோ சாவ நான் தெங்குல் தங்கடானுக்கு வச்சாம் பக்கவோ பெத்தல தினம் எட்ட மாரி மா வாடி டீசி மா பண்ணி நோ நா குச்சி சத்து ஏமுதுனு டீசி பியாகு தங்கமா நோ நா குச்சி சத்து ஏமுதுனு டீசி பியாகு தங்கமா పద్ధతిగా నిమ్మలంగా ఇంగ్లీష్ నేర్చుకోమంటే మీరు బూతులు నేర్పిస్తారా సార్ పిల్లలు మడగా నేను స్కూల్కే సరిగా నువ్వు చెప్పేది నువ్వు స్కూల్కే సరిగా నువ్వు ఎప్పుడు బూతులు నేర్చుకునేది బూతులు ఎప్పుడు నేర్చుకుంటా ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఏదైనా బుక్ తీసుకొని రాయాలంటే మొత్తం అన్ని వైట్ పేపర్ పెట్టినా ఏంది ఏంది రా ఇది వైట్ పేపర్ కదా సార్ ఏంది ఏంటి రా ఇగిరా నువ్వు ఇప్పుడు ఏంటి బుక్ సార్ అది మూడు నెలలు ఉంటే స్కూల్ అయిపోతుంది అట్లా అది నువ్వు అన్ని ఏం రాసినావరా మొత్తం ఉత్త పేపర్ ఎవరు నీకు బూతులు నేర్పించేది మడగానికి స్కూల్కి వచ్చేది చేత కాదు మళ్ళీ తమ్ముడిని ఏం నీళ్ళు రా కులాయి కాడ సార్ నా పేపర్ చింపి ఆడు చూసుకో ఏం చదువుతున్నారు సార్ మీరు ఏం చదువుతున్నారు పిల్లల్ని సార్ వన్ని ఏళ్ళ సార్ నిన్ను బాధిస్తున్నాడా కాదురా ఎవరా అమ్మా మైక్క సార్ మీ ఎక్కడ ఎందుకు పిలిచి వచ్చినావరా స్కూల్లో అక్కగారు ఎక్కువైపోయారు ఉత్త పేపర్లు చింపుతావు నిన్ను వాడు చింపుకొని వచ్చి నాదింగుతాడు వాడు ఇంకా నటనగా కొడుకునేట్టున్నాడు విడకన్నమాటను నా ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్పు చెప్పే దిను నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్ అని నిన్న స్కూల్లో పెట్టుకుని విన్నాను నమస్తే అమ్మా నువ్వే ఈ పక్కన ఏది లేదు సార్ నిన్న ఏదమ్మా ఏదో మైన వచ్చాడు ఇప్పుడు వాళ్ళకి సార్ ఏం లేదు సార్ ఇట్లా నిన్న మా వాడు ఇట్లా సార్ కాడ పద్ధతిగా వినయంగా చెప్పుకో సార్ నిన్న ఏం లేదు సార్ వీనికి వినయం నేర్పించినాం మేము స్కూల్లో నేర్పిలేక మేమే చేస్తున్నాం ఈ స్కూల్లో ఇంటికాడ ఉండదు ఎక్కడా ఉండదు వినయం పిల్లలు కొట్టేది ఏంది ఇంటికాడ మడ్డ తట్టని మాట్లాడతారు సార్ కొట్లే సార్ ఊరు కాడ దబ్బితే కొట్టినట్ట నువ్వు అని బుక్కులు ఎక్కలే సార్ మా అమ్మతోడు మీ అమ్మతోడు సార్ అందరికీ పిల్లలతో కొట్టాడుకుంటాడు ఎందుకు రా పిల్లలతో కొట్టాడేది నువ్వు నేను కొట్టాలే సార్ వాడు పేపర్లు నింపుకొని వచ్చి నన్ను అసలు మంచిదే కాదురా సార్ పెట్టారా నిన్ను కొట్టి సార్ ఉండలే సార్ కంప్లైంట్ అయితే తీసుకోవాలి సార్ అబ్బాయిని కొట్టారు ఎలా పడితే అలా కొట్టి పడికి రాను అంటున్నాడు పిల్లగాడు పిల్లగాడు భయపడుతున్నాడు కొట్టినాడా కొట్టినామంటే నేను ఇప్పుడు కొట్టినా ఈ పక్క వాసింది అదేనా మళ్ళా వాడు చూడు సార్ కాదు సార్ మా వాడి ఇదే నీకు ఎట్లా తెలుగు భయపెట్టరా సార్ మీరు నా పక్క వచ్చావు నన్ను దెంగులు దెంగడానికి వచ్చావు పక్కవో నన్ను దెంగులు దెంగడానికి వచ్చావు పక్కవో ఎవడగా తెలుసు సార్ ఇద్దరు ఇంటికి పోండి నేను మావాడి కాదనిలే వాళ్ళ పిల్లలకు భయం పెట్టలే వీడి ఇంటికాడ మొట్ట తడ్డని మాట్లాడుతున్నాడు ఎవరు చెప్పుకో సార్ ఏంది నా పక్క వచ్చావు సార్ వాళ్ళ పక్క వచ్చావు లేకపోతే ఏమి నువ్వు గుమ్మ ఇంటి సావు నువ్వు ఊరి పిల్లల్ని కాడానికి వచ్చావు నన్ను ఎందుకు ఆ పాప వానికి దవడకు పెట్టి రక్తం పడింది నువ్వు దవడ వాసింది వాడి దింగింటి వాడు నువ్వు కొట్టబట్టే కదా కొట్టింది మళ్ళా అంట ఎవరు ఎవరు పెద్దలతో ఎలా మాట్లాడకూడదు నేర్పించలేదు ఏం బడి సార్ ఇది బడి నేను నీ పక్క మాట నీకు వచ్చా నా పక్క మాట నీకు వచ్చేట్లేదు నన్ను మడ ఊడిపించాడు అంటే నువ్వు మీ అన్న కదా తెలుసు సార్ నాకు దావనబోయే మనిషిని పిలిచకొచ్చాను తరపున కొట్టాడి బల్లె చెప్పడం అంటే చెప్తున్నారు మీరు మీ అమ్మ సార్ సార్ మనిషి గారా నువ్వు మనిషి చదువునా సార్ వాని మీద కొట్టాడతావు మళ్ళీ వాళ్ళ అక్క మీదకి తిరగబడతావు
చెంపలు పడి దెంగితే రెండు కళ్ళు అదిరినాయి. ఎవడు సార్ దిక్కు? మా వానికి ఏమని తెలియదు ఎవరు? ముందు రెండు నిమిషాలు సార్, వాడిని తీసేయండి ఫస్ట్. ఒకని తీసేస్తే మంచోళ్ళు ఉంటారా సార్? ఈవో దగ్గరికి అంటే అవి టీసీ అంటాడు వాడి సన్న. సన్న పిల్లోడు ఇద్దరా? నా ఉద్యోగం ఉండాలనుకున్నారు లేదా మీరు? ఉద్యోగం సార్, ఈ దవడంత వాసి తెంగింది. రారా నువ్వు మాటల వరకు? ఏంది మాటలు సార్? పంచాయతీ సావ తెంగినాక మాటలే ఉంటాయి. సన్న పిల్లోడు రక్తం వస్తుంది చూడు. కొట్టినారు సార్. ఏమి రాలరు మాటలు మాట్లాడేది? సార్ తప్పేది సార్, ముందే మాట్లాడచ్చు కదా తప్పేది సార్ అని. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు? రే మీరిద్దరు అవ్వలేదు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నా అందరినీ బాగుండదు చెప్తున్నా. ముందు సార్ నువ్వు టీజీ సార్ డీఓ కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను.